అందరికి నమస్కారం. ఈరోజు మనం బొమ్మల కొలువు గురించి తెలుసుకుందాం. అయితే బొమ్మల కొలువు అన్నది మనకి మన గ్రామాల్లో మామూలుగా కూడా ఆడపిల్లలు వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి బొమ్మల్ని పెట్టడం నేర్పిస్తూ ఉంటారు. దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితంలో జరిగే అన్నిటి కూడా ముందు ముందు రాబోయేవన్నీ కూడా ఈ బొమ్మల ద్వారా బొమ్మలు పెట్టడం ద్వారా వాళ్ళకి అవన్నీ తెలుస్తాయన్న ఉద్దేశంతో ఇది పెట్టడం వాళ్ళు మనకి నేర్పిస్తూ ఉంటారు. సహజంగా మనం ఒక 5 మెట్ల నుంచి పెడతాం, బొమ్మల కొలువు 5 మెట్లు పెడతాం. 5 మెట్లు పెట్టిన తర్వాత వాటిని సంవత్సరం సంవత్సరం పెంచుతూ పోతారు. అవి 9 మెట్లు ఉండొచ్చు, 11 మెట్లు ఉండొచ్చు, 13 మెట్లు దాకా కూడా పెడుతూ ఉంటారు. అయితే ముందుగా మనం ఇది మొదలు పెట్టినప్పుడు వినాయకుడిని లక్ష్మీదేవిని కలిపి మనం ఆ పైన పెడుతూ ఉంటాం. అలాగే 2 దొంతులు కూడా అటు ఇటు కనిపిస్తున్నాయి కదా, అవి దొంతులు అంటారు. దొంతులు పెట్టడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్మీదేవి ఎవరైతే మన ఇంటిని దర్శించుకోవడానికి వస్తుందో ఆవిడ ఉచి చేతులతో రాదు కాబట్టి ఆవిడ వచ్చినప్పుడు తెచ్చే ధనం అంతా కూడా ఆ దొంతుల్లో నింపి వెళ్ళాలన్న ఉద్దేశంతో అటు ఇటు మనం దొంతులు పెడుతూ ఉంటాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా కొన్ని బొమ్మలు కొంటూ ఆ కొన్న బొమ్మల్ని అందులో మనం అమరుస్తూ ఉండడం ద్వారా ఈ బొమ్మలు కొనుగోలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే కనుక మనం 5 మెట్లు పెట్టాం. ఈ 5 మెట్లలో మనం మొదటి మెట్లో లక్ష్మీదేవి వినాయకుడిని చూపించాం. 2 మెట్లో మనం అక్కడ గుళ్ళల్లో ఉండే వివిధ రకములైనటువంటి దేవుళ్ళందరినీ కూడా మనం అక్కడ చూపించాం. పాండురంగుడు, రుక్మిణీదేవి, విష్ణుమూర్తి, వినాయకుడు, సాయిబాబా, అలాగే రామచంద్రుడు వారు, అలాగే గొల్లభామ అక్కడ ఉంది, అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి గారు. కొద్దిగా ఇటు మనం చూసినట్టయితే కనుక సంక్రాంతికి మనకు వచ్చే ధాన్యం ఏదైతే ఉందో అదొకటి ఉంది, అలాగే అంగడి ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ పెళ్లి కొడుకుని చేస్తున్నాం. ఇందులో మనం పెళ్లి కొడుకుని చేస్తున్నాం. పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కొడుకు ఉన్నాడు ఇక్కడ. అలాగే ఆ కింద ఒక మెట్టు దగ్గర చూస్తే పెళ్లి మొత్తం కూడా పెళ్లి చూపించేటువంటి బొమ్మలన్నీ కూడా ఇక్కడ అమర్చి ఉన్నాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు, పంతులు, స్వీట్లు, ఇక్కడ బాజా భజంత్రులు వాయించే వాళ్ళందరూ ఉన్నారు. అలాగే ఇది 2 మెట్లో పెట్టాం. తర్వాత మనం శ్రీమంతం ఘట్టాన్ని చూపించాం. ఇక్కడ శ్రీమంతంలో కనుక అవి శ్రీమంత పెళ్లి కూతురు, తల్లి, తండ్రి, ఇటు అత్తగారు, మావుగారు, ఇటు శ్రీమంతానికి వచ్చినవి, వివిధ రకమైన స్వీట్లు అవన్నీ కూడా మనం ఇక్కడ చూపించాం. అలాగే రకరకాల ప్రయాణం చేయడానికి రకరకాలు ఏవైతే మనం వాడుతున్నామో, కూరు నుంచి వస్తువులు చూస్తే మొదటిగా ఇక్కడ ఎడ్ల బండి ఉంది, అలాగే ఆటో ఉంది, అలాగే విమానము, సైకిలు, రైలు, కారు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే పడవ ఉంది. సో అది అక్కడ మనం చూపించాం. అలాగే ఒక గ్రామంలో ఉండేటువంటి వివిధ రకాలైన వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులన్నీ కూడా మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఇదేమి ఇక్కడ చూస్తే మనం ఇవి ఆయుధాలు, పనిముట్లు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ పంతులు ఉన్నాడు, ఇక్కడ బొమ్మలు తయారు చేసేవాడు ఉన్నాడు, ఇక్కడ కుండలు తయారు చేసేవాడు ఉన్నాడు. అలాగే అక్కడ చూసినట్టయితే కనుక ఆయుధాలు, అలాగే బుట్టలు అల్లేవాళ్ళు, అలాగే వాయిద్యాలు వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ కూడా మనం చూపించాం. ఇవన్నీ కూడా మన గ్రామాల్లో ఈ స్టీలు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, కానీ ఇంతకు ముందు అంతా కూడా గ్రామాల్లో మట్టి లేకపోతే వెదురుకి సంబంధించిన వాటిని వాడేవాడము. ఆరోగ్యానికి కూడా అవన్నీ చాలా మంచివి. మట్టి లేదా వెదురులో ఏ తత్వం ఉంటుందంటే మనం ఏదైనా పదార్థం అందులో తిన్నప్పుడు ఆ వాటి యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో అవి పదార్థంలో చేరుతాయి కాబట్టి అనాదిగా మన ఇళ్ళలో ఎప్పుడు కూడా మనం అవే వాడుతూ ఉంటాం. సో ఇది బొమ్మల కొలువు ఒక విశిష్టత. మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నమస్కారం.